అమిత్ షా వచ్చారు, మోడీ వస్తారు, ఇంకా రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, యోగి ఆదిత్యనాథ్, ఇలా వరుస పెట్టి బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలో దూకుతున్నారు. కానీ మోడీ ఉపన్యాసము, అమిత్ షా ఉపన్యాసం చూస్తే, వాటిని విశ్లేషిస్తే మనకు రొటీన్గా రోజు ఎప్పుడు మాట్లాడేవే తప్ప కొత్త విషయాలు ఏమీ చెప్పడం లేదు. నేను తెలంగాణలో అధికారానికి వస్తే ఇంకో తెలంగాణ ప్రజలకు నిర్దిష్టంగా ఈ పనులు చేస్తాం, ప్రస్తుత ప్రభుత్వము చేయని డిఫరెంట్గా మేము ఈ పని చేస్తాం అని చెప్పడం కన్నా కూడా కేసీఆర్ను, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడమే ప్రచార కార్యక్రమంగా పెట్టుకుంటున్నారు. సో విమర్శించకూడదని ఎవరు అనడం లేదు, ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థిని విమర్శించకుండా ఎన్నికల ప్రచారం ఉండదు. కానీ నెగిటివ్ క్యాంపెయిన్తో పాటు పాజిటివ్గా ఏం ఆఫర్ చేస్తారు ప్రజలకు అన్నది కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ నెగిటివ్ క్యాంపెయిన్లో కూడా విధానపరమైన అంశాలు ఉన్నాయా అంటే కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం అవుతున్నారు. మొదటిగా చెప్పేది కేసీఆర్ కుటుంబ పాలన, 10 ఏళ్ళుగా ఆయనను కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడంపైనే దృష్టి పెట్టాడు, కవితను కాపాడడంపైనే దృష్టి పెట్టారు అంటూ మాట్లాడుతున్నారు. సో కవితను కాపాడడం అంటే ఎలా సాధ్యమవుతుంది, ఎందుకంటే పెట్టిన కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కేంద్రం సహకరిస్తే తప్ప కవితను కాపాడడం అనేది సాధ్యమే కాదు. ఒకవేళ ఆ కేసు నిజమైతే మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర హోంమంత్రి వచ్చి కవితను కాపాడడానికి కేసీఆర్ ఆరాటపడుతున్నాడంటే దాని అర్థం ఏంటో నాకు తెలియదు. అదే కాకుండా కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తానికి 9 ఏళ్ళుగా కేసీఆర్ ట్రై చేస్తున్నాడు. 9 ఏళ్ళుగా కేసీఆర్ ట్రై చేసి ఇప్పటిదాకా ఎందుకు ముఖ్యమంత్రి చేయడు? కేసీఆర్ కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనుకుంటే అడ్డంకి ఏమున్నది? 100కు పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉంది. పార్టీలో బీజేపీ ఊహించినట్లు కేటీఆర్ను సీఎం చేస్తే ఏదో తిరుగుబాటు వస్తుంది అని అనుకుంటే పొరపాటు. హరీష్ రావు పైన అనేక ఊహాగానాలు చేశారు, కానీ ఇప్పటి వరకు హరీష్ రావు ఏనాడు కూడా పార్టీ పట్ల, కేసీఆర్ పట్ల తన విధేయతను చాటుకుంటూనే వచ్చారు తప్ప ఎక్కడా అవిధేయతను ప్రకటించలేదు, తిరుగుబాటు ధోరణిని చూపలేదు. మరి కేటీఆర్ను సీఎం చేస్తా అంటే దానికి మోడీ ఆశీర్వాదం అవసరం లేదు, బీజేపీ సహకారం అవసరం లేదు, కేసీఆర్కి ఎవరు అడ్డం చెప్పేది? దానికి 9.5 ఏళ్ళుగా కృషి చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడం అనేది నేరం కూడా కాదు, మన అల్టిమేట్గా ప్రజల తీర్పుకు కేటీఆర్ అయినా వెళ్లాల్సిందే. ప్రజలు ఎన్నుకుంటేనే కేటీఆర్ వారసత్వం కూడా నిలబడుతుంది. అయినా మన దేశంలో వారసత్వ రాజకీయాలకు ప్రజలు నిజంగా వ్యతిరేకమా? వ్యతిరేకమైతే ఒక స్టాలిన్, ఒక కుమారస్వామి, ఒక తేజస్వి యాదవ్, ఓ ఫరూక్ అబ్దుల్లా, ఓ ఉమర్ అబ్దుల్లా, ఓ మహబూబా ముఫ్తీ, ఓ అఖిలేష్ యాదవ్, ఓ ఉద్ధవ్ థాక్రే ఇంతమంది రాజకీయాల్లో రాణించేవారా? సో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు కదా, ఒక చౌతాలా, ఒక దుష్యంత్ చౌతాలా, ఇలా ఎంతోమంది నాయకులు, ఒక బాదల్. సో ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు కదా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ వారసత్వ రాజకీయాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. వీళ్ళందరినీ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అందువల్ల మన దేశంలో ప్రజలు ఈ కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలన్న విమర్శను సీరియస్గా తీసుకుంటున్నారా అనేది ఒక క్వశ్చన్. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, నిజంగా బీజేపీ ఈ విమర్శ చేయడంలో నిబద్ధత ఉందా? కర్ణాటక ఎన్నికలకు ముందు కుమారస్వామిపైన ఇదాగే విమర్శించారు. ఏమైన తర్వాత, కర్ణాటక ఎన్నికల తర్వాత కుమారస్వామి దేవగౌడలు వెళ్ళి ఎన్డీఏలో కలిశారు. అంటే ఎన్డీఏలో కలవకపోతే వాళ్ళది కుటుంబ పాలన, ఎన్డీఏలో కలిస్తే వాళ్ళది కుటుంబ పాలన కాకుండా పోతుందా? అకాలీదళ్, బాదల్స్ కుటుంబం ఉంది, ఎన్డీఏలో ఉన్నప్పుడు కుటుంబ పాలన కాదు, ఎన్డీఏలో లేరు కనుక అది కుటుంబ పాలన అవుతుందా? చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎన్డీఏలో ఉన్నప్పుడు కుటుంబ పాలన కాదు, అప్పుడు ఇలాంటి విమర్శ లేదు. ఇప్పుడు ఎన్డీఏలో లేడు కనుక కుటుంబ పాలన, మళ్ళీ ఎన్డీఏలో చేరాలనుకుంటున్నాడు కనుక కుటుంబ పాలన. ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరిని బీజేపీ అఖిల భారత రాష్ట్ర అధ్యక్షులకు ఎందుకు చేసింది? వసుంధరాజే కొడుకు ఎంపీగా లేడా? అమిత్ షా కొడుకు బీసీసీ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్కు ఎలా నాయకుడయ్యాడు? సో ఇలా ఒక్కరు కా, రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే కాదా? ఇలా ఎంతమంది నాయకులు వారసులుగా ఉన్నారు? అందువల్ల ఎడియరప్ప కొడుకు ఎంపీ కాలేరా?
సో రాజకీయాల్లో బీజేపీతో సహా రాజకీయాల్లో మన దేశంలో వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. అందువల్ల దాన్ని కేవలం కేటీఆర్ పైన కేంద్రీకరించి విమర్శించడం వల్ల తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా? ఇగో మరో విమర్శ ఏంటంటే కేసీఆర్ అవినీతి పరుడు. కేసీఆర్ అవినీతి పరుడైతే కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇంతవరకు కేసీఆర్ పైన ఒక్క కేసన్నా పెట్టిందా ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ? ఈవెన్ కవితపై పట్టిన కేసు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించింది తప్ప తెలంగాణకు సంబంధించింది కాదు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ పాలనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క కేసైనా ఏ కేంద్ర సంస్థ అయినా పెట్టిందా? మరి ప్రతిపక్షాలను వెంబడించి వేటాడే స్వభావం కలిగిన ఈ కేంద్ర సంస్థలు కేసీఆర్ విషయంలో ఎందుకు ఏమీ చేయలేదు? మరి కేంద్ర సంస్థలోమో కేసీఆర్ని పైన ఏ కేసు పెట్టవు, కానీ కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి నుంచి కేసీఆర్ భారీగా అవినీతికి పాల్పడ్డాడని చెప్తారు. సో ఇందులో ఈ విమర్శలో ఎక్కడైనా ఆ నిబద్ధత ఉన్నదా, ఇది అసంబద్ధంగా కనిపించడం లేదా అనే క్వశ్చన్ వస్తుంది. ఇక తెలంగాణకు మేము జాతీయ రహదారులు ఇచ్చాం, రైల్వే లైన్లు ఇచ్చాం, ఈ మధ్య గిరిజన యూనివర్సిటీ పసుపు బోర్డు ఇచ్చామని చెప్తారు. ఇచ్చామని 4 చెప్తే ఇవ్వలేదన్నది 40 ఉన్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రద్దు చేశారు, ఐఐఎం ఇవ్వలేదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇవ్వలేదు, ఒక్క వైద్య కళాశాల ఇవ్వలేదు, నవోదయ పాఠశాల ఇవ్వలేదు, ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, సింగరేణికి బొగ్గు బ్లాక్లు ఇవ్వలేదు. సో ఈ లిస్ట్ చాలా మళ్ళీ పెద్దగా అవుతుంది. సో ఇచ్చిన 4 చెప్తే ఇవన్నీ 40 కనబడతాయి. మరి పదే పదే ఇచ్చినామని చెప్పినప్పుడల్లా ఇవన్నీ 40 కనబడకుండా ఉంటుందా? డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఆర్థికంగా వృద్ధి చెందుతారు అన్నది ఇంకో వాదన. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్లు ఆల్రెడీ మధ్యప్రదేశ్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇలా నిన్నక మొన్నదాకా కర్ణాటకలో ఉండే, ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న అస్సాంలో ఉంది, మీకు ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది. మరి ఈ ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ను తెలంగాణ డెవలప్మెంట్ ఇండికేటర్స్తో కంపేర్ చేసి అవి బెటర్గా ఉన్నాయా, ఇంక్లూడింగ్ గుజరాత్. ఆ లెక్కలు ఏమైనా చెప్పాలి కదా, డబుల్ ఇంజన్ వస్తే అభివృద్ధి అవుతుందని చెప్పడానికి. మరి డబుల్ ఇంజన్ వస్తే అభివృద్ధి అవుతుంది అన్నదానికి ఇండికేషన్స్ అన్నీ ఉండాలి కదా. అందువల్ల ఇలా బీజేపీ చేస్తున్న విమర్శలు, మోడీ అమిత్ షా చేస్తున్న విమర్శల్లో కొత్తదనం కనబడతలేదు. ఇక మిగిలింది ఏమన్నా ఉంటే కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది, ఎంఐఎం పాలన పరిపాలన చేస్తుంది. ఎంఐఎం మాకు మిత్రపక్షమని కేసీఆర్ బహిరంగంగానే చెప్పారు, ఇదేం రహస్యం కాదు. ఎంఐఎం మా మిత్రపక్షమని కేసీఆర్ చెప్పాడు, కేసీఆర్ గెలవాలి అని ఓవైసీ చెప్తున్నాడు. ఇందులో సీక్రెట్ ఏం లేదు, బీజేపీ వాళ్ళు రీసెర్చ్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి కనుగొన్నది ఏమి లేదు. కానీ ఇది ఇప్పుడే కాదు, 2014 నుంచి కేసీఆర్కు ఎంఐఎంకు మధ్య ఆ దోస్తాను ఉన్నమాట నిజం. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల మినహా ఏ ఎన్నికల్లోనూ ఎంఐఎం దోస్తాను వల్ల కేసీఆర్ను ప్రజలు తెలంగాణ సమాజం ఏం శిక్షించలేదు. ఎవరు కూడా కేసీఆర్కు ఎంఐఎం బీఆర్ఎస్కు మిత్రపక్షం అనే దాంట్లో భిన్నాభిప్రాయం ఎవరికీ లేదు. అది కేసీఆరే బహిరంగ చెప్తున్నాడు. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓవైసీ నడుపుతున్నాడంటే తెలంగాణలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. డెఫినెట్గా ఓవైసీ కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాడు, ఓవైసీ బీఆర్ఎస్కి మిత్రపక్షం అంటే ఒప్పుకుంటారు తప్ప అసలు కేసీఆర్ ప్రభుత్వ స్టీరింగ్నే ఓవైసీ చేతిలో పెడతారా? 100కు పైగా ఎమ్మెల్యేలున్న పార్టీ, 7 ఎమ్మెల్యేలున్న పార్టీ చేతిలో స్టీరింగ్ పెడుతుందా? సో అందువల్ల ఎవరైనా కామన్ సెన్స్ అంగీకరిస్తారా? ఏదో నిజంగానే మెజారిటీ లేదు, బొటాబొట్టి మెజారిటీ ఉంది, ఎంఐఎం మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వం నడవదు అనుకుంటే ఎవడైనా ఒకే విమర్శకు అర్థం ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం మద్దతు ఇవ్వకపోతే ఆ ప్రభుత్వం కూలిపోతుంది కనుక ఎంఐఎం చెప్పినట్టు విన్నారని నమ్ముతారు. కానీ 100కు పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నటువంటి పార్టీ, 7 ఎమ్మెల్యేల కొరకు కార్ స్టీరింగ్ తీసుకెళ్ళి ఓవైసీ చేతిలో పెడతారా? సో ఎందుకంటే 60 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే అధికారం వస్తుంది. ఇంతకన్నా 70% ఎక్కున్నారు ఎమ్మెల్యేలు. అలాంటప్పుడు అవసరం ఉంటుందా? అందువల్ల ఈ విమర్శలకు ప్రాధాన్యత కనబడలేదు. అయినా కొత్తదనం తెలంగాణ సమాజానికి ఇంకో మేము ఇది ఈ పని చేస్తాం అనే ఒక పాజిటివ్ క్యాంపెయిన్ చేస్తే బీజేపీకి ఉపయోగపడుతుంది.